మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని కళాశాలల్లో మరియు పాఠశాలల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రత్యేక క్యాంపు నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ సత్యమ్మ సునంద మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య గల విద్యార్థులకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. గత 2 రోజులుగా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు కళాశాలల్లో పాఠశాలల్లో వ్యాక్సిన్ ప్రక్రియను వేయటం జరుగుతుందన్నారు. కావున విద్యార్థులు అందరూ ఎలాంటి అపోహలకు పోకుండా టీకా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మా డేమెండెచో సార్ కూడా ఖచ్చితంగా స్కూళ్లకు, కాలేజీలకు పోయి 15 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ అబో వాళ్లకు వ్యాక్సిన్ చేయమని మాకు ఆర్డర్స్ పంపించండి. అయితే దాన్ని బట్టి ఇప్పుడు స్కూళ్లకే వచ్చేసి కాలేజీలకు వచ్చేసి వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా కూడా 600 మెంబర్స్ వరకు వ్యాక్సిన్ చేశాము 3 డేస్ నుండి. ఈ రోజు మాంజీరావు ఒకటి, వివేకానంద ఒకటి, వాసవి ఒకటి, ఇవి స్కూళ్లలో ఇచ్చినామండి. ఇప్పటి వరకు దగ్గర 150-200 మెంబర్స్ వరకు ఇప్పటిదాకా ఇచ్చినాము. ఇంకా స్నేహలకు కూడా వెళ్లేది ఉన్నది. ఆఫ్టర్నూన్ స్నేహలకు వెళ్తాము, ఆఫ్టర్ లంచ్ తర్వాత. అయితే రేపటి వరకు అన్ని స్కూల్స్, కాలేజెస్ టోటల్ కంప్లీట్ చేస్తామండి. ఎందుకంటే సండే నుండి వేలకు హాలిడేస్ ఉన్నాయి కనుక. అయితే మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే థర్డ్ వేవ్ అనేది చాలా స్పీడ్ ఉన్నది. అయితే ప్రజలందరూ కూడా భయపడకుండా ఎవరి జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి. మళ్ళా స్కూల్నే కాకుండా స్కూల్ బయట ఉన్న పిల్లలు కూడా ఖచ్చితంగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. వాళ్లకు ఏది ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇస్తున్నాము. అదే కాకుండా స్కూల్ పేరే కాకుండా తీసుకొని వాళ్ళు బలంతలు కావచ్చు, గర్భిణీలు కావచ్చు, ఎవరైనా కూడా వచ్చి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది సురక్షితమైన వ్యాక్సిన్. ఎందుకంటే ఈ థర్డ్ వేవ్ లో చాలా జాగ్రత్త ఉండాలి.